ఉచితంగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి ఈ 23 నెలల కాలంలోనే అక్షరాల 17430 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా పగటిపూటనే నాణ్యమైన విద్యుత్ ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్ రైతన్నలకు అందాలి ఆ విద్యుత్తులో ఎటువంటి అంతరాయాలు కూడా ఉండకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కోసం ఫీడర్లలో నాణ్యత పెంచాలి ఆ పెంచేందుకు 1700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంటే ఆ 1700 కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతోనే మీ బిడ్డ ఇవ్వగలిగాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సైతం ధాన్యానికి పెట్టిన బకాయిలు సైతం 960 కోట్ల రూపాయలు చిరునవ్వుతోనే మీ బిడ్డ తీర్చాడని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన బకాయిలను కూడా బకాయిలుగా పెట్టిపోతే ఆ బకాయిలను సైతం రైతన్నలకు నష్టం జరగకూడదని చిరునవ్వుతో ఆ బకాయిలను సైతం మీ బిడ్డే తీర్చాడని 384 కోట్ల రూపాయలు వెచ్చించగలిగామని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధికారంలోకి రాగానే శనగ రైతులకు బోనస్ ఇచ్చాం దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం సూక్ష్మ సేద్యం పండ్ల తోటల అభివృద్ధి కోసం 13,58,000 ఎకరాలలో 1224 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశామని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా ఆక్వా రైతులను సైతం ఆదుకునేందుకు వాళ్లకు రూపాయినరకే విద్యుత్ ఇచ్చి సంవత్సరానికి దాదాపుగా 760 కోట్ల రూపాయలు ఆ భారం పడతా ఉన్నా కూడా ఆ 760 కోట్ల రూపాయల భారాన్ని భరిస్తూ ఈ రెండు సంవత్సరాలలో అక్షరాల 1560 కోట్ల రూపాయలు దానికి కూడా వెచ్చించగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తం సహాయం ఈ 23 నెలల కాలంలో ఉట్టి రైతన్నల కోసం ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఇంతకన్నా చెప్పడానికి వేరే నిదర్శనం లేదు అక్షరాల 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రైతన్నల కోసం అని చెప్పి సందర్భంగా సగర్వంగా మీ బిడ్డగా గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకు కూడా ఆర్ఓఎఫ్ఆర్ అటవీ భూములు ఉన్న రైతన్నలకు కూడా దేవాదాయ భూములు సైతం సేద్యం చేసుకుంటా ఉన్న రైతన్నలకు సైతం వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కింద ప్రతి ఏటా వాళ్ళ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు రాష్ట్రంలో దాదాపుగా 50% రైతాంగం అర హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు వారే దాదాపుగా 50% మంది రైతన్నలు ఆ పరిస్థితిలో ఉన్నారు ఒక హెక్టార్ దాకా తీసుకుంటే అది రాష్ట్రంలో దాదాపుగా 70% మంది రైతులు ఒక హెక్టార్ లోపు ఉన్న వాళ్ళు ఉన్నవారు మాత్రమే రైతన్నలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా దేవుడి దయతో మనం ఇచ్చే ఈ 13,500 రూపాయలు ఏదైతే పెట్టుబడికి సహాయం కింద మనం ఏదైతే ఇస్తా ఉన్నామో వీళ్ళందరికీ మరీ ముఖ్యంగా ఆ 50% రైతులు ఎవరైతే 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా పెట్టుబడి ఖర్చులో 80% పూర్తిగా కూడా కలిసి వచ్చే పరిస్థితి ఈ కార్యక్రమం వల్ల జరుగుతూ ఉంది ఏకంగా ప్రతి రైతన్నకు పెట్టుబడి కింద 13,500 రూపాయలు ఇవ్వగలుగుతున్నాము రైతు భరోసా పథకం కింద అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేనిఫెస్టోలో మనం చెప్పింది 12,500 రూపాయలు ఇస్తామని 4 సంవత్సరాల పాటు ఇది ఇచ్చేలా చేస్తామని 50,000 రూపాయలు 4 ఏళ్లలో ఇస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల కష్టాలు చూసి రైతన్నలను వెంటనే ఆదుకునే విధంగానే అడుగులు ముందుకు వేశాం చెప్పిన దానికన్నా ఎక్కువ 12,500 చెప్తే 13,500 రూపాయలు దిశగా అడుగులు వేశాం 4 ఏళ్ళని చెప్తే దాన్ని 5 ఏళ్ళు ఇచ్చే దిశగా అడుగులు వేశాం చెప్పింది 50,000 చెప్తే అక్షరాల 67,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేసి చెప్పిన దానికన్నా కూడా ఏకంగా 17,500 రూపాయలు
అదనంగా కూడా ఇవ్వగలిగాము దేవుడు దయతో అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు మీ బిడ్డల తెలియజేస్తా ఉన్నాను ఇవాల ఖరీఫ్ సమీపిస్తా ఉంది మే మాసంలో ఉన్నాం జూన్ లో పంటలు వేసే పరిస్థితి ఉంటుంది రైతన్నలకు పెట్టుబడి మీద రైతన్నలకు ఏ రైతన్న కూడా ఇబ్బంది పడే పరిస్థితి వీరైన కాడికి ఉండకూడదు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు మొదటి విడత రైతు భరోసా కింద 7500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇవ్వడమే కాకుండా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద దాదాపుగా మే 25వ తారీఖున అది కూడా ఈ నెల 25వ తారీఖునే దాదాపుగా 38 లక్షల మంది దాదాపుగా రైతన్నలకు మరో దాదాపుగా 2000 కోట్ల రూపాయలు అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా చిరునవ్వుతోనే చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా దాదాపుగా 5 కోట్లకు పైగా జనాభా ఉన్న మన రాష్ట్రంలో రైతుల్ని గాని మహిళల్ని గాని పిల్లల్ని గాని మరీ ముఖ్యంగా ఆ పేద వర్గాలలో ఉన్న ఆ ఎస్సీలు గాని ఆ ఎస్టీలు గాని ఆ బీసీలు గాని ఆ మైనారిటీలు గాని ఆ పేద వర్గాలందరిని అన్నిటిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే దిశగానే ఈ 23 నెలల పరిపాలన సాగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు కూడా తెలియజేస్తా ఉన్నాను